చేసి మరి వాళ్ళకి అయిపోయింది టాపిక్ డైవర్ట్ చేయాలి ఇష్టానుసారం మాట్లాడేసి డిబేట్ టైం అయిపోతే బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోడు అలా కుదరదు అడిగిన దాన్ని సమాధానం చెప్పమండి స్మూత్ వేలో చెప్పండి విజయ్ గారు విజయ్ గారు వినిపిస్తుందా మీకు చెప్పండమ్మా ఓకే మాట్లాడండి విజయ్ గారు చెప్పండమ్మా మీరు వినలేదా ఇప్పటి వరకు చెప్పండి ఇప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేదండి మేమంటామో మీరో నేను నిర్ణయిస్తే అయిపోయేదానికైతే మనం ఏమైనా మాట్లాడదాం కోర్టుల్లో జగన్ మీద అక్రమ కేసులు అన్న వాళ్ళే జగన్ ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చాడా లేకపోతే ప్రూవ్ చేసుకొని నడుస్తున్నాయా గురించి మీరు తీసుకురావద్దు దయచేసి ఓకే విజయ్ గారు చంద్రబాబు గారు ఒక నిమిషం హోలో ఉండండి విజయ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఒక నిమిషం హోలో ఉండండి శేషు గారు తమ్ముడు అదే నువ్వు ఎంత గొప్పవాడివని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అదే ఏం లేదని మాట్లాడుతున్నావు నువ్వు నేను ఎంత 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 ఉందని మాట్లాడుతున్నావు నీకు ఏమి లేదని తీసుకురావద్దన్నావు చెప్తున్నారు ఎవరైనా ప్రొసీజర్ లో ఫాలో కావాల్సిందే లెట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా యువర్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోండి అంటే అవసరం లేకపోయినా కేసులు వేస్తుంటే జీవితాంతం ప్రూవ్ చేసుకుంటూ పోతారా ఎవరికి లైఫ్ ఉండదా ఇష్టం వచ్చినట్టు కేసు వేసుకుంటుంటే ప్రూవ్ చేసుకుంటూ పోతారా అంటే ఏం మాట్లాడతారు మీరు అందరికీ అదే జరిగింది ఈ ఒక్కడికే కాదు దేశంలో ఓకే అలా జరిగిందని చెప్పేసి కక్ష పూర్తిగా ఇప్పుడు ఇలా చేశారా ఇలా ఏడాది రెడీ అవుతున్నారా ఏమండి ప్రాసెస్ ఉంది అసలు వై వీఆర్ డిస్కసింగ్ ప్రిడిక్షన్ మూమెంట్ ని మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ప్రెస్ మీట్ లో ఎందుకు పెడుతున్నారండి మరి బయటకు వచ్చి మీరు ప్రెస్ మీట్ లో ఎందుకు పెడుతున్నారు ప్రెస్ మీట్ లో ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు కోర్టులో ఉన్నందుకు కేసుల గురించి డిస్కస్ చేయకూడదు మినిమం సెన్స్ లేదా రాడు బయటికి మినిమం సెన్స్ లేదా బద్దలు కొట్టాం అవినీతి కోర్టులో ఉన్న కేసుల గురించి బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో పెట్టకూడదు తెలియదా మీకు పెట్టకూడదు అని తెలియదా అది మీకు మీరు అది ఆన్సర్ చేయండి ఫస్ట్ రిమాండ్ ఖైదీ ఎవరైనా రిమాండ్ ఖైదీ అది ఎంత కాలమైన వాళ్ళు చెప్పడం లేదు కదండి విజయ్ గారు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ మంత్రులు అది చెప్పడం లేదు కదా రిమాండ్ వెళ్ళారు ప్రూవ్ అయితే మళ్ళీ మేము మాట్లాడతామని మీరు డబ్బులు బయటకు వచ్చాడని చెప్పేటువంటి మీరు చంద్రబాబు నాయుడు న్యాయ వ్యవస్థలో తన కేసుల్ని కొన్ని స్టేల్ తోటి కొన్ని తన మీదకి రాకుండా కొంతకాలం మెయింటైన్ చేశాడని కొన్ని దశాబ్దాలు మెయింటైన్ చేశాడనే విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలరా అది ఎందుకు అనవసరం మాటలు జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్లకుండా తొమ్మిది ఏళ్ళ నుంచి మేనేజ్ చేస్తున్నారని మీరు ఒప్పుకుంటారా దానికి ఇప్పుడు విజయ్ గారు ఒక నుంచి హోల్లో ఉండండి చంద్రబాబు గారు ఒక నుంచి హోల్లో ఉండండి చెప్పండి విజయ్ గారు మీరు ఒక్క నిమిషం హోలో ఉండండి విజయ్ గారు ఓకే విజయ్ గారు మీరు ఒక మాట అంటే మీరు ఇంత ఇంత బాధపడుతున్నారు మిగిలిన వాళ్ళు బాధపడరా మీలాగా
ఒక్క నిమిషం మీరు హోల్డ్ అవ్వండి, మీరు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి శేష గారు. అలాగే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేయడం.